రాజన్న సిరిసిల్ల జిల్లా సంఖ్యపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రతినిధులు ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలు త్యాగాలు మరవలేవనని, ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేమని ఎమ్మెల్యే అన్నారు. అంతేకాకుండా అరేపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులకు నష్టపరిహారం కింద చెక్కులు, ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కన్నీటి గాథ ముంపు గ్రామాల గాథ, ఒక కన్నీటి గాథ వాస్తవం అని చెప్పాలంటే దాన్ని తలుచుకున్నాక కూడా అక్కడ డీల్ వచ్చేటువంటి పరిస్థితి అందరికీ కూడా ఉన్నది. మా ఇక్కడ ప్రజాప్రతి అందరికీ ఉన్నది, మీ అందరు కూడా తెలుసు. హరీష్ రావు గారు మరి మా పేరు తప్పకుండా చెప్పాలి. వారి కడుపున తలిగా పెట్టి ఆ జీవ తీసుకొని దాన్ని ముంపు గ్రామంలో మనం చేసుకున్నాం. ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి, డెంగ్యూ వచ్చినా ఏళ్ళు పాములు ఇళ్ళ ఖర్చులు నిద్రపట్టకుండా ఎంతో మంది కుటుంబాలు నిజంగా కూడా నిద్రలేని రాత్రులు గడిపినటువంటి రోజులు ఇక్కడ చూసినాం. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు పడ్డటువంటి మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ఇతరత్ర మీ వెంట ఉండాలి. మీ కష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గారు. వారి సొంత గ్రామాల నుంచి బయటకు వచ్చింది కాబట్టి వారి ఎక్కడైతే మరి పుట్టి పెరిగిందో వాళ్ళ ఇండ్లు వాకిళ్ళు